సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. అవసరమైన సమయాల్లో పరుగుల వేగం పెంచాలన్నా, లక్ష్యాన్ని ఛేదించేందుకు దూకుడుగా బ్యాటింగ్ చేయాలన్నా 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో వచ్చే బ్యాటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే ఆటగాళ్లను మ్యాచ్ ఫినిషర్లు అంటుంటారు. ఆఖరి బంతి వరకు క్రీజులో నిల్చొని జట్టును విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అన్న సంగతి తెలిసిందే. ధోని ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ఇలాంటి ఫినిషర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్లో కూడా కొందరు ఆటగాళ్లు ఫినిషర్ పాత్ర పోషిస్తూ జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఆ ఆటగాళ్ళెవరో, వారి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, రింకు సింగ్. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయంలో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్య ఛేదనలో నితీష్ రాణాతో కలిసి రింకు సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లో ఒక సిక్సర్ సాయంతో 42 పరుగులు రాబట్టి కేకేఆర్కు సునాయాస విజయం అందించారు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు అంతకుముందు గుజరాత్ టైటాన్స్పై 35 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్పై 23 పరుగులు సాధించి ఫినిషర్ పాత్ర పోషించాడు. నంబర్ 2, దక్షిణాఫ్రికా యువ సంచలనం సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ ఐపీఎల్లో మ్యాచ్ ఫినిషర్గా అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో మార్క్రమ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 57 పరుగులు, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 68 పరుగులు సాధించగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు, గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగులు సాధించాడు. నంబర్ 3, షిమ్రాన్ హెట్మేర్. వెస్టిండీస్ పవర్ హిట్టర్, రాజస్థాన్ రాయల్స్ విధ్వంసక వీరుడు షిమ్రాన్ హెట్మేర్ ఐపీఎల్లో ఆకస్మే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన హెట్మేర్ 163.5 స్ట్రైక్ రేట్తో 260 పరుగులు సాధించాడు. నంబర్ 4, రాహుల్ తెవాటియా. గుజరాత్ టైటన్స్ నయా ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నాడు. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఆఖరి బంతికి 12 పరుగులు అవసరం అవగా తెవాటియా 2 భారీ సిక్సర్లు బాది జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇక ఈసారి ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగులు సాధించిన రాహుల్ తెవాటియా సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగులు, అలాగే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు సాధించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.